నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశాలు ముందుగా మనలో చాలామందికి ఒకటే ఆశ నాకు కోటి రూపాయలు ఇవ్వండి నేను బ్యాంకులో ఎఫ్డీ వేసుకుని కూర్చుంటాను హ్యాపీగా అది వచ్చి ఇంట్రెస్ట్ మీద బతికేస్తాను నాకు ఇంకా పెద్దగా ఆశ లేదు అని అంటారు ఇక్కడ మీరు ఖర్చు పెట్టండి రా నాయన అని చెప్పి సంవత్సరానికి ఐదు కోట్లు ఇస్తున్నా సరే వాళ్ళు గత గడిచే పది సంవత్సరాలు ఖర్చు పెట్టలేదంట ఎందుకు ఖర్చు పెట్టలేదు వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయా లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా వెల్ తెలుసుకుందాం డోంట్ వరీ అలానే సైకిడెలిక్ డ్రగ్స్ అంటే ఏంటి ఇది మందుల షాప్లో దొరికే డ్రగ్సా లేదు వేరే ఏదైనా డ్రగ్సా ఇంతకీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయా ఏంటి అసలు సైకిడెలిక్ డ్రగ్స్ అంటే అలానే మూడవది వచ్చేసరికి ఇప్పుడు మనలో చాలామందిని మనలో చాలామంది అంటే మీరు నేనను కాదు ఇన్ జనరల్గా ఏదో ఒక కారణం చేత ఎవరినొకరని అరెస్ట్ చేస్తూ ఉంటారు అరెస్ట్ చేసినప్పుడు మనలో చాలామంది ఎందుకు అరెస్ట్ చేస్తాను అడిగితే హే మాతో వాటిని అడువు అని బెదిరించి లాక్కెళ్ళిపోతారు వెల్ నెక్స్ట్ ఒక అలాంటి పరిస్థితి మీ కళ్ళ ముందు జరిగితే కనుక మీరు పోలీసులు కూడా అప్పుడు అని అనండి ఎందుకు బికాస్ అరెస్ట్ చేసేటప్పుడు రీజన్ చెప్పాలి కాబట్టి అలా చెప్పనందుకు అరెస్ట్ చేసిన ఒక పర్సన్ వదిలేయమని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇటీవల ఇంతకీ ఎవరిని దృష్టిలో పెట్టుకుని మనం దీని గురించి మాట్లాడుతున్నాం వెల్ ఇవన్నీ కూడా మనం ఇవాళ కరెంట్ అఫేర్ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి బిఫోర్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ చాలా 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 దగ్గరలో ఉంది రైట్ సో అందుకని టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి ఎవరైతే ఫిలిమ్స్ని ఖచ్చితంగా క్లియర్ ఎవరైనా కాదు బేసిక్గా మీరు అందరూ క్లియర్ చేయాలి దాట్స్ వాట్ వీ ఆల్సో వాంట్ అందుకని మీకు అప్టేక్ జాబ్స్ రెండు ప్రొవైడ్ చేస్తుంది ఆ రెండు ఏంటంటే ఒకటి మీరు రివైజ్ చేసుకోవడానికి మీకు ప్రిపరేషన్కి ఈజీగా ఉండడం కోసం క్విక్ రివిజన్ కోర్సుని తీసుకొచ్చింది అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో అలానే మీకు టెస్ట్లకు కూడా అంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంత చదివినా ఎంత రివైజ్ చేసుకున్నా మీకు టెస్ట్లు కూడా ఇంపార్టెంటే కదా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే తెలియాలి కదా సో అందుకు గాను పదమూడు టెస్టులు టెన్ సెక్షన్ వైజ్ టెస్ట్ మూడు గ్రాండ్ టెస్ట్లు కలుపుకుని పదమూడు టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అది మీకు అప్టేక్ జాబ్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తుంది సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీడికి సంబంధించి వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో దట్ ఒక క్వశ్చన్ మీరు ఇఫ్ ఇన్ కేస్ తప్పు చేస్తే ఎందుకు తప్పైంది ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ తెలియక తప్పైందా లేదు నేను ఆలోచించిన విధానం తప్పైందా లేదు అసలు ఏంటి దానికి సంబంధించి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉందా నేను ఏ విధంగా థింక్ చేసి ఇలాంటి క్వశ్చన్ ఒకళ్ళు అడిగితే ఆన్సర్ ఎలా చేయాలి ఇలా అన్ని విధాలుగా కూడా కన్సిడర్ చేసి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ టాకింగ్ అబౌట్ ది క్విక్ రివిజన్ ప్రతి సబ్జెక్ట్ని సుమారు ఐదు గంటల లోపల కవర్ చేస్తూ మీరు అసలు ఇప్పుడు వరకు చదవకపోతే హ్యాపీగా కొంచెం కొద్ది గొప్ప అవేర్నెస్ అయితే వస్తుంది మీరు ఆల్రెడీ చదువుకుంటే మీకు ఎట్ల రివిజన్ పరంగా అది హెల్ప్ అవుతుంది సో ఇన్ నేనేవిషే ఇటు ఇన్ఫర్మేషన్ పరంగా క్విక్ రివిజన్ కోర్స్ అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఉంది అలానే ఈ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్లు అప్టెక్ జాబ్స్ యాప్లో ఉంది సరే ఇది అంతా వద్దు కానీ మీకు ఏదైనా డౌట్ అంటే సింపుల్గా పని చేయండి నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేయండి అప్టెక్ జాబ్స్ వాళ్ళు మీతో మాట్లాడతారు మీ డౌట్స్ ఏవైతే వాటిని హ్యాపీగా క్లారిఫై చేస్తారు అంద రెస్ట్ ఈజ్ యోర్స్ బట్ రిమెంబర్ మీ టార్గెట్ మా టార్గెట్ ఒకటే టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ ఫిలిమ్స్ మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలి అండ్ తట్ వాట్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ఇట్ సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్ లెట్స్ కెంట ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫేర్ సో నేను ఇందాక అన్నాను మనలో చాలా మందికి ఒక కోటి రూపాయలు ఇస్తే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకునే నిశ్చింతగా కూర్చుంటారా లాంగ్ అంటారు అలాంటిది మీరు ఖర్చు పెట్టండి రాయన అని చెప్పి ఐదు కోట్లు ఇస్తున్న ప్రతి సంవత్సరానికి వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టలేదు అని అదేంటంటే ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ అంటే ఏంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ సో బేసిక్గా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఆఫ్కోర్స్ లోక్సభ అయితే ప్రాపర్ నియోజకవర్గం రాజ్యసభ అయితే రాష్ట్రానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బట్ ఇన్ జనరల్గా ఇటు రాజ్యసభ సభ్యులకైతే అండ్ మరొవరి ఇక్కడ ఎన్నికైన వాళ్ళ గురించి మాట్లాడతాం మనం నియమింపబడిన వాళ్ళ గురించి కాదు సో రాజ్యసభకు సంబంధించి అయితే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి లోక్సభకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళ సొంత జేబులోంచి డబ్బులు పెట్టకుండా గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా చేయచ్చు కదా బట్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఏది ఏమైనా సరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో చెప్పి అది వాళ్ళ ఇష్టం బట్ స్టిల్ కన్సిడింగ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ కాబట్టి నవ్వు ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అది వార్తలోకి వచ్చేసింది అది వార్తలోకి వచ్చేసింది కాబట్టి దాని గురించి క్వశ్చన్ అడిగే అవకాశం కూడా చాలా పెద్దగా ఉంటుంది అందుకే మనం దాని గురించి తెలుసుకుంటున్నాం సో ఎంపీ ల్యాడ్ స్కీమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ దీన్ని మొత్తమైసారి ఎప్పుడు తీసుకోవచ్చు లేదు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సో నైన్టీన్ నైన్ త్రీ అంటే థర్టీ వన్ ఇయర్స్ అయిపోయింది సరే పోయి పోయిన సంవత్సరానికి చూసుకున్నా సరే థర్టీ ఇయర్స్ సో మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది కాబట్టి దాని గురించి అడిగే అవకాశం పెరిగిపోతుంది సో ప్లీజ్ డూ కన్సిడర్ దాట్ ఇంతకీ ఈ ఎంపీల్యాట్ స్కీమ్కి సంబంధించి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వై బికాస్ ఇట్ ఈస్ అ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని అంటే పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగిలినంత రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏదైనా ఒక పర్టిక్యులర్ స్కీమ్లో భాగంగా నైన్టీ ఈస్ట్ టెన్ రేషియను లేదు సిక్స్టీ ఈస్ట్ టు ఫార్టీ రేషియో అన్నారు అనుకోండి దాని అర్థం ఏంటంటే ఒకవేళ నైంటీస్ టు టెన్ మరి ముఖ్యంగా ఈ హిమాలయన్ స్టేట్స్ ఏవైతున్నా లేదు నార్త్ ఈస్ట్ రిజియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడు కూడా మీరు నైంటీస్ టు టెన్ వింటూ ఉంటారు సో అక్కడ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫండ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఫండ్ ఆ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇన్ జనల్గా పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ గుజరాత్ మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ అన్నీ కూడా ఈ సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ ప్రిన్సిపల్కి వస్తాయి అక్కడ అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది సో ఇది బేసిక్గా ఎంపీ ల్యాట్ స్కీమ్ అవుతుందో ఇట్స్ అ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దీనికి వాళ్ళకి వార్షికంగా సంవత్సరానికి కానీ ఐదు కోట్లు ఇస్తారు మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి మీ నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి చేయండి అని అలా ఎందుకు ఇస్తున్నారు టు ఎనేబుల్ ద ఎంపీస్ టు సజెస్ట్ అండ్ ఎగ్జిక్యూట్ డెవలప్మెంటల్ వర్క్స్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ సో బేసిక్గా ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా లేదో ఏవైతే డెవలప్మెంటల్ ఆక్టివిటీస్ వాళ్ళు చేపట్టవచ్చో ఆ విధంగా వాళ్ళు చేపడతారు బికాస్ వాళ్ళకి తెలుసు ఉదాహరణకి లక్నోలో ఉండే వాళ్ళకి లక్కవరంలో ఏం జరుగుతుందో తెలియదుగా దట్స్ ద పాయింట్

బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ రాజ్యసభ నుంచి ఎవరైతే ఎన్నికయ్య వచ్చారో బికాస్ అక్కడ పన్నెండు మంది నామినేట్ అవుతారు కాబట్టి వాళ్ళేమో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా చేయవచ్చు సో డూ గెట్ ద డిఫరెన్స్ దీన్ని స్టేట్మెంట్ పరంగా ఇచ్చేసి అడగవచ్చు కూడా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ద డేట్ ఆర్ ద ఇయర్ ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ ఆ సెంట్రల్ సెక్టర్ సంవత్సరానికి ఎంత ఇస్తున్నారు అండ్ ఆబ్వియస్లీ దీస్ టూ స్టేట్మెంట్స్ మరి లోక్సభ ఎలక్టెడ్ రాజ్యసభ ఎలక్టెడ్ గురించి మాట్లాడతా మరి నామినేటెడ్ సభ్యుల పరిస్థితి ఏంటి నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌజెస్ కెన్ రికమెండ్ వర్క్స్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ నా వావ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ లోక్సభ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళేమో ఓన్లీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అక్కడ మటుకే రాజ్యసభకి ఎలక్ట్ అయిన వాళ్ళేమో బేసిక్గా వాళ్ళ స్టేట్కి సంబంధించి బట్ లోక్సభకి అలానే రాజ్యసభకి సంబంధించి ఎవరైతే నామినేట్ అవుతున్నారో వాళ్ళు దేశంలో ఎక్కడైనా సరే వర్క్ని రికమెండ్ చేయవచ్చు అండ్ దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అని ఎవరు చూసుకుంటున్నారు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ మినిస్ట్రీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న అథారిటీ ఎవరు రిమెంబర్ అడ్మినిస్ట్రేటర్ అంటే పేపర్ వర్క్ అవన్నీ చూసుకుంటుందేమో మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ బట్ ఇంప్లిమెంట్ చేస్తున్న అథారిటీ బాధ్యత వాద ఇంప్లిమెంట్ చేయడానికి అంటే డిస్ట్రిక్ట్ అథారిటీ అండర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ద డిస్ట్రిక్ట్ మినిస్ట్రేటర్ ఆర్ ద మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే అథారిటీస్ అనమాట ఏరియాస్ ఇన్హాబిటెడ్ బై షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ద ఎంపీ దంపీలాట్స్ ఎంటైటల్మెంట్ ఫర్ ద ఇయర్ ఫర్ ఎస్సీ అండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫర్ ద ఏరియా ఫర్ ఎస్టిస్ సో కన్సిడరింగ్ ఇఫ్ ఇట్ ఇస్ షెడ్యూల్ కాస్ట్ ఇన్హాబిటెడ్ ఏరియా లేదు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్హాబిటెడ్ ఏరియా అయితే అక్కడ ఎంపీ ల్యాట్స్ స్కీమ్లో భాగంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ సింపుల్గా కన్సిడర్ చేసిన ఫైవ్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ టెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ల్యాక్స్ సో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైతే ఎస్సీ ఉందో అక్కడ వాళ్ళు దాని మీద కన్సిడర్ చేరు బికాస్ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీ రిజర్వ్ అయి ఉంటాయి కాబట్టి అలానే ఒకటి మన సెవెన్ పాయింట్ ఫైవ్ పరంగా చూసుకున్న సరే ఇట్ వుడ్ బి సవేర్ అరౌండ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఎస్టీ పాపులేషన్ దగ్గరికి వచ్చేసరికి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు పెట్టి తీరాలి వాళ్ళ మీద విత్ ఇన్ దట్ ఫైవ్ కవర్స్ ఎవ్రీ ఇయర్ నా లెట్స్ టాక్ అబౌట్ ద సైడెలిక్ డ్రగ్స్ అసలు ఏంటిది రీసెర్చర్స్ కాల్ ఫర్ హోమ్ గ్రోన్ క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ సైకిడలిక్ డ్రగ్స్ సైకడెలిక్ అన్న సైకడెలిక్ డ్రగ్స్ అన్న ఒకటే బేసికలీ ఏంటిది దే ఆర్ సబ్ క్లాస్ ఆఫ్ బ్రాడర్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ కామన్లీ ఆస్ హల్యూసినోజెనిక్ డ్రగ్స్ సో సైకడలిక్ డ్రగ్స్నే హల్యూసినోజెనిక్ డ్రగ్స్ అని కూడా పిలుస్తారు ఇవి ఏం చేస్తే ఇంతకీ దీస్ డ్రగ్స్ ఆల్టర్ వన్స్ కాన్షియస్ పర్సెప్షన్ అండ్ థింకింగ్ ప్రాసెసెస్ విచ్ ఇస్ బేసికలీ కాల్డ్ అస్ కాగ్నిషన్ ఇన్ సచ్ మైనర్ ద ఇండివిజువల్స్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఆల్టర్డ్ ఇన్ అ వే డిఫరెంట్ దాన్ అదర్ డ్రగ్స్ ఇట్ సో ఇక్కడ మన జాగ్రత్తగా వస్తే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళ యొక్క బాడీలీ ఫంక్షన్ అన్నీ కూడా మారిపోతాయి బికాస్ దే ఆర్ ఇన్ టు హల్యూసినేషన్ దీని ఎఫెక్ట్స్ ఏంటి డిజీనెస్ మజిల్ వీక్నెస్ అటాక్సియా

నాకు రైట్ నేను ఏం కావాలంటే అది మాట్లాడతా వెల్ ఫర్ దోస్ పీపుల్ హూ రియలీ లైక్ అండ్ లవ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆల్సో డూ కన్సిడర్ దట్ యూ ఆల్సో నీ టు రెస్పెక్ట్ ద అదర్ పీపుల్స్ ఫండమెంటల్ రైట్స్ వెల్ ఫండమెంటల్ రైట్స్ అంటే గుర్తుకొచ్చింది ఆర్టికల్ ట్వంటీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఎందుకంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆర్డర్ ద రిలీజ్ ఆఫ్ న్యూస్ క్లిక్ ఫౌండర్ ఎడిటర్ యాజ్ ఢిల్లీ పోలీస్ ఫెయిల్ టు ఇన్ఫార్మ్ హిమ్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫీసర్ఎస్ బిఫోర్ టేకింగ్ హిమ్ ఇంటు కస్టడీ ఇది మీరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనలో చాలా మందిని మేబీ అఫ్కోర్స్ అంటే నల్లిస్ వీడు సంథింగ్ రాంగ్ మనం అరెస్ట్ అవ్వం కానీ ఇఫ్ దేర్ ఈజ్ ద సర్కమ్ స్టాన్స్ వేర్ ఇన్ మీ మీకు తెలిసిన వాళ్ళు లేదు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇఫ్ ఇన్ కేస్ గాడ్ ఫర్ బిడ్ అలా అవ్వకూడదు ఇఫ్ ఇన్ కేస్ వస్తే మేక్ షూర్ దట్ యూ ఆర్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద గ్రౌండ్ దట్ ఆర్ బీయింగ్ అరెస్టెడ్ ఫర్ మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనడానికి కారణం మీకు చెప్పి తీరాలి బికాస్ అలా చెప్పలేదు అని చెప్పి న్యూస్ క్లిక్ సంస్థ యొక్క ఫౌండర్ ఎడిటర్ని రిలీజ్ చేయండి విడుదల చేయండి అని ఢిల్లీ పోలీస్కి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ బికాస్ ఇట్ ఎంఫసైజెస్ దట్ ప్రాపర్ ప్రొసీజర్ అండ్ డ్యూ ప్రాసెస్ ఆర్ ద గాడ్ రైల్స్ అగైన్స్ ఆర్బిటరీ యాక్షన్ ఈవెన్ ఇన్ స్ట్రింజెంట్ టెర్రర్ కేసెస్ ఈవెన్ అత్యంత ఘోరమైన కేసుల్లో కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునే అవకాశం అయితే ఉంది అండ్ మోర్ ఎవ్రీథింగ్ హాస్ టు గో బై లా ప్రతిదీ కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీద వాటి మీద జరగాలి కాబట్టి వాళ్ళకి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తానని తెలియాలి బికాస్ దాట్స్ వన్ దే కెన్ అపాయింట్ అ లాయర్ టు స్టాండ్ ఫర్ దెమ్ ఆర్ టు ఫైట్ ఫర్ దెమ్ కదా బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఉంది ఫాదర్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇంట్లో మదర్ ఉన్నారు ఇప్పుడు ఈ ఫాదర్ ఏం చెప్పకుండా అరెస్ట్ చేసి ఐ మీన్ హస్బెండ్ వైఫ్ పిల్లలు ఉన్నారు సో అందుకని ఫాదర్ మదర్ అన్నాను సో ఇప్పుడు ఈ మదర్ పిల్లలు ఆ ఫాదర్ బయట తీసుకురావాలంటే ది టు నో వాట్ బేసిస్ మీద అరెస్ట్ చేశారు అని సో అందుకని అట్లీస్ట్ కెన్ హైర్ లాయర్ అని దేకెన్ సే ప్లీజ్ మా భర్తను లేదు మా ఫాదర్ని బయటికి విడిపించుకుని తీసుకురండి అని సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ టూ గురించి అడిగారు కాబట్టి కన్సిడరింగ్ కరెంట్ అఫేర్ పరంగానే లేదు పాలిటీ పరంగానే దానికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి కూడా క్వశ్చన్ అడగచ్చు కదా సో లెట్స్ గెట్ అబౌట్ దట్ ఆర్టికల్ ట్వంటీ టూ ఇన్జనల్ మనం పరిగణిస్తే కనుక ఇట్ బేసికల్లీ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ అగైన్స్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్ ఆబ్వియస్లీ అన్ని పరిస్థితుల్లో కాదు సర్టన్ కేసెస్లో అరెస్ట్ అలానే డిటెన్షన్ అంటే నిర్బంధన ఏదైతే ఉందో దానికి అగైన్స్గా ప్రొటెక్షన్ అనమాట రక్షణ కల్పిస్తుంది అందరూ కూడా మళ్ళీ మూడు మేజర్ క్లాసెస్ ఏంటి ఫస్ట్ వచ్చేసి ఇట్ స్టేట్స్ పర్సన్ హూ ఇస్ అరెస్టెడ్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ దే హ్యావ్ ద రైట్ టు బి కన్సల్ట్ అండ్ బి డిఫెండెడ్ బై లీగల్ ప్రాక్టీస్ ఆఫ్ దర్ చాయిస్ వాళ్ళు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ లాయర్ని వాళ్ళు కన్సల్ట్ చేసి వాళ్ళ తరపున వాదించడానికి వాళ్ళకి హక్కు ఉంది అని ఆర్టికల్ ట్వంటీ టూ వనే చెప్తున్నాను మోర్ ఓవర్ వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేస్తాను రీజన్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఆ రీజన్ ఇన్ఫార్మ్ చేయనందుకు ఇప్పుడు ఆ పర్సన్ వాళ్ళు వదిలేమని చెప్పింది ఎవరు సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీస్కి అండ్ వెన్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ టూ ఇట్ ఎన్షోర్ దట్ హూ ఇస్ అరెస్టెడ్ అండ్ డీటెయిన్ ఇన్ కస్టడీ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద నియరెస్ట్ మెజిస్ట్రేట్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి ఎక్స్క్లూడింగ్ ద టైమ్ నెసెసరీ ఫర్ జర్నీ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ అరెస్ట్ టు ద కోర్ట్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ సో ఇక్కడ మన జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్క్లూడింగ్ ద టైమ్ నెసెసరీ ఫర్ జర్నీ అంటే ఉదాహరణకు ఒక చోట అరెస్ట్ చేశారు అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకురావడానికి ఒక రెండు గంటలు పడుతుంది అని అనుకుందాం ఆ రెండు గంటల్ని ఆ ఇరవై నాలుగు గంటల్లో కలపరు ఆ లెక్కను కలిపితే వాట్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఉంది వాళ్ళు ట్రాఫిక్ ఇరుక్కుపోయారు సెవెన్ అవర్స్ ఆ ట్రాఫిక్లోనే ఉన్నారు అప్పుడు మిగిలిన సెవెంటీన్ అవర్స్లో ఎట్లా పై ప్రజెంట్ చేస్తారు సో అందుకని దాన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తారు అనమాట అండ్ దాన్ని ఇట్ కమ్స్ టు దిస్ సేఫ్ గార్డ్స్ అగేన్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ సో కొంతమందిని వీడు తప్పు చేస్తాడేమో అని ముందే కన్సర్ చేసి అరెస్ట్ చేశాడు బట్ స్టిల్ అప్పటికైనా వాళ్ళకి తెలియదు కదా సో ఏదేమైనా సరే దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ ఎందుకు అరెస్ట్ చేస్తానో దానికి రీజన్ తెలియాలి వాళ్ళు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ లీగల్ ప్రాక్టీస్ లేదు లాయర్ని కన్సల్ట్ చేయడానికి వాళ్ళ తరపున వాదించడానికి దే డూ హ్యావ్ ది రైట్ అట్ ద సేమ్ టైం అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపల డిస్ట్రిక్ట్ మెజిట్రేట్ ముందు హాజరుపరచాలి అండ్ దాంట్లో వాళ్ళు ట్రావెలింగ్ టైం ఎక్స్క్లూడ్ చేసేస్తున్నారు అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది దిస్ ఇస్ వాట్ ద ఆర్టికల్ ట్వంటీ టూ టాక్స్ అబౌట్ సో అదండి చూసారు కదా వాళ్ళ కరెంట్ అఫైర్స్ ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ యూ ఐ హోప్ యు ఆల్సో గెటింగ్ అప్డేటెడ్ ఆన్ అ డైలీ బేసిస్ అండ్ దిస్ ఇస్ వాట్ అప్టేక్ జాబ్స్ డస్ అప్టేక్ జాబ్స్ ఎప్పుడూ కూడా మీరు డైలీ బేసిస్ మీద అప్డేట్ అవ్వాలి మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళను మీరు యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్గా వాళ్ళని కూడా అప్డేట్ చేయాలని భావిస్తూ ఉంటుంది అలానే టీఎస్పిహెచ్సి ఎబీపీఎస్సీ ఇలా అన్ని కోర్సులకి సంబంధించి అప్టేక్ జాబ్స్ భారీ డిస్కౌంట్లు కూడా రన్ చేస్తుంది యూ కెన్ హ్యావ్ అ లుక్ ఇన్ అప్టేక్ జాబ్స్ యాప్ యాజ్ వెల్ బట్ అలానే మర్చిపోవద్దు నేను బిగినింగ్లో చెప్పింది అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రీమ్స్కి సంబంధించిన క్విక్ రివిజను అప్టేక్ జాబ్స్ యాప్లో టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ప్రీమ్స్కి సంబంధించిన సెక్షన్ వైజ్ టెస్సరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ అంతెందుకు ఒకసారి మీకు కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ డూ వన్ థింగ్ సింపుల్గా నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ మామూలుగా నెంబర్ దొరకలేదని నేను కాల్ అంటే నేనే నెంబర్ చెప్తున్నాను నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ కాల్ చేయండి వీడ్ లైక్ టు టాక్ టు యూ అండ్ వీడ్ లైక్ టు క్లారిఫై యువర్ డౌట్స్ ఆన్ దట్ నాట్ విషింగ్ ఎవరివన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్ ద పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మేక్ షూర్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అఫ్ కోర్స్ ఐ డూ నో దట్ యూ పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్ ఆల్సో మేక్ షూర్ మీరు పేషెంట్గా ఉండండి బికాస్ ఎండ్ ఆఫ్ డే ఓర్పు సహనం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పరిస్థితులు బికాస్ వీ డూ బికాస్ వీ డూ బికమ్ సో మచ్ నర్వస్ అండ్ టెన్స్ నాకు తెలుసు మీరు ఖచ్చితంగా సాధిస్తారు అని బీ కాన్ఫిడెంట్ యూ విల్ క్లియర్ ఇట్ ఫోర్ షోర్ విషింగ్ ఎవరివన్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగేన్ మళ్ళీ రోజు ఒక రోజు వెబ్సైట్లో కలుగుతాం అప్పటి వరకు చూస్తున్నాను అండి అప్టేక్ జాబ్స్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి అప్పటి వరకు నేను మీ వివేక్ నమస్కారం